గాంధీజీ గ్రామ స్వరాజ్యం జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయం ద్వారానే సాధ్యమని గురజాల ఎమ్మెల్యే కాశ్ మహేష్ రెడ్డి అన్నారు. గురజాల పట్టణంలో గాంధీజీ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. గాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సచివాలయాలలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంటూ వస్తున్నాను, అనుభవించాను కూడా. చిన్న చిన్న పనులకి సచివాలయాల చుట్టూరు తిరుగుతూ చెప్పులు అరిగిపోతుంటాయి. ఒక్కొక్క ఫైల్ కొరకు 10-20 సార్లు తిరుగుతూ ఉండాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఒక నూతన ఆలోచన, విప్లవం రాబోతుంది ఈ భారతదేశంలో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నాంది పలుకుండొచ్చు, మీరే చూస్తారు రాబోయే 5-10 సంవత్సరాల్లో యావత్ భారతదేశం కూడా ఈ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయక తప్పదు, తప్పని పరిస్థితులు రాబోతున్నాయి. 3648 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? కేవలం పాలనంటే ఏదో కంప్యూటర్లో అమరావతో కాదు, పాలనంటే క్షేత్ర స్థాయి, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి మీ కష్టమేంది, మీ బాధ ఏంది అని వాళ్ళ కన్నీళ్లు తుడిచిన రోజే నిజమైన ప్రభుత్వంగా, నిజమైన పాలకుడుగా ఆ ముఖ్యమంత్రి పేరుగాంచుకునే రోజులు ఇవి. అటువంటి దాఖలాలే ఈరోజు మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి ఇందాక చెప్పారు రాజీవ్ గారు, 600 ఉద్యోగాలని, 200 ఉద్యోగాలని గత 5 సంవత్సరాలు మనం టీవీల్లో నోటిఫికేషన్లు చూసేవాళ్ళు. అవి కూడా 2-3 సంవత్సరాలు ప్రిలిమినరీలు, మళ్ళీ ఇంటర్వ్యూలు, మళ్ళీ లంచాలు, మళ్ళీ కులం మతం పార్టీ ఇవన్నీ చూసి ఏమీ లేకుండా ఒక నెలలోనే మరి 130,000 ఉద్యోగాలు, వాళ్ళ ముంగిట ఎటువంటి రికమెండేషన్ లంచాలు పాలక మరి స్వార్థం లేకుండా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. 400,000 మంది వాలంటీర్లు పెట్టి ప్రతి 50 ఇళ్లు వాళ్ళకి దత్తతిచ్చి ప్రజాసేవలో వాళ్ళని పాలు పంచుకునే విధంగా ఈ రోజున కార్యాచరణ రూపుదాల్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజున ఇందాక పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మారుమూల కార్యకర్త వరకు ప్రతి వాలంటీరు ప్రభుత్వ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రజాసేవకులు మాత్రమే. ఏది శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. ఈ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలకు ఎలా పనిచేశాం, ఎలా వాళ్ళకి అభివృద్ది కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాం అనేది చివరికి మిగిలిపోయేది రాజశేఖర రెడ్డి గారి హయాం మనం చూసాం. ఇప్పటికి కూడా మారుమూల గ్రామాలు అట్టడిగిన వర్గాలు తలా 1-2 రూపాయలు వేసుకొని రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెడుతున్నారంటే వాళ్ళ జీవితంలో చెరగని ముద్ర వేసుకొని పోయాడు ఆ నాటి దివంగత నేత, మహానేత రాజశేఖర రెడ్డి గారు. అదే స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఒకటే చెప్తున్నారు, మాకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఈ రోజున సచివాలయ ఉద్యోగులకు కానీ వాలంటీర్లకు కానీ దయచేసి మీరు మతం, కులం, స్నేహం, బంధుత్వం ఎటువంటి వ్యత్యాసం చూడదు, చివరికి పార్టీని కూడా చూడద్దు. ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జన్మభూమి కమిటీలని మీరు ఏ పార్టీ కోటేశారు, మీరు ఎవరికి వేస్తారు, ఏ రంగు, ఎంత హైటు, ఏ కులం, ఏమి చూడొద్దు. అందరికీ మన ప్రభుత్వ పథకాలు అందాలి. 5 సంవత్సరాల తర్వాత ప్రతి గుండెలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడేటట్టు మన పని చేసుకుంటూ ముందుకు పోవాలి. మరి మొట్టమొదటిసారి ప్రతి సచివాలయంలో 11 డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ సెక్షన్ అనుకోండి, ఆ ఎడ్యుకేషన్ అనుకోండి, వైద్యం, విద్య, పోలీసింగ్ లేదు, అనేక అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్, విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ, సర్వేయర్లు, ఎందుకు ఇంతమందిని పెట్టాల్సి వస్తుందంటే మీరు చూస్తున్నారు. ఇప్పటికీ మేము గురజాల్లో కూర్చుంటే చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తాం, పెన్షన్ అని, ఇళ్ళని, పట్టా అని. ఊహించండి, ఎక్కడ సమాధాన పేట, ఎక్కడ గురజాల, ఒక 70 అవ్వ వచ్చి నాకు ఇంకా పెన్షన్ రావట్లేదయ్యా, లేదు భూమి సమస్యలు, ఎప్పుడు చెప్పిన సమస్య, సర్వేయర్ లేడు, సర్వేయర్ కొలవడానికి లేదు, ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని మేము గట్టిగా అడుగుతున్నప్పుడు సారు ఇంకో వారం పట్టింది, 10 రోజులు పట్టింది, 8 రోజులు ఇవన్నీ, ఇంకా 8 రోజులు భరిస్తాం,
అన్ని రూపు మాపుతూ ఆ గ్రామంలోనే కంప్లైంట్ ఇస్తే ఆ గ్రామంలోనే పరిష్కరించే విధంగా పడతాయి. కొంచెం సమయం పడుతుంది, 2-3 నెలలు 6 నెలలు పడుతుంది ఇవన్నీ కూడా మరి లోతుగా ఎక్కడాలి. అందుకే ఇక్కడ ఉన్న ఎండి వాళ్ళందరికీ చెప్తున్నారు, ప్రతి గ్రామ సచివాలయానికి కూడా మేము అందరం వస్తాం, నాయకులు అందరం. ఊర్లో పండగలాగా ఓపెన్ చేద్దాం, మీరు రెడీ చేసుకోండి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి విధి, ఆ సచివాలయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయం. ప్రతి మనిషిది ప్రతి ఒక్కరు పాలు పంచుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు పోవచ్చు అనే విధంగా త్వరలోనే మీరు రూపకల్పన చేయండి. ఒక్కొక్క మండలం ఒక రోజు పెట్టుకుందాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి సచివాలయాల్లో అందరు అధికారులు వచ్చిన తర్వాత, ఈ 11 మంది వచ్చిన తర్వాత వాలంటీర్స్ లేదు సచివాలయ ఉద్యోగాలతో గ్రామ నాయకులు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీలతో క్లుప్తంగా మీటింగ్ పెట్టి వాళ్ళందరూ భాగస్వాములు అయ్యేటట్టు చేద్దాం. మీరు ఎప్పుడు పెట్టినా ఈ వారం 10 రోజులు అందరం వస్తాం, నాయకులందరం పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే నవరత్నాలు అనేక పథకాలు, మరీ ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకాల భగీరథుడై వస్తున్నాడు, ఒక దేవుళ్లాగా వస్తున్నాడు, అనేక వరాలు ఇస్తున్నాడు. ఒక కాకు మహేష్ రెడ్డి అడిగినందువల్ల కాకు సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుళ్లాగా సరైన వైద్యం చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ లేదు, 30 పడకల హాస్పిటల్, 250,000 ఓటర్లకి 4 లక్షల జనాభాకి 30 పడకల హాస్పిటల్, దాంట్లో ఉన్నది 2-3 డాక్టర్లు, నేను అంతకన్నా లేరు. లేదు విద్య, బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నాం, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంజనీర్లు అవుతున్నారు, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీరు అడగండి వాళ్ళు ఎక్కడ చదివారు, సగం మంది గుంటూరు నర్సరావుపేట విజయవాడ చదివిస్తారు, ఒక్క విద్యా సంస్థ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసి అడిగిన వెంటనే బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ ఈరోజు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 3 కాలేజీలు శాంక్షన్ చేస్తే, విజయనగరం శ్రీకాకుళం చేస్తే, ఒకటి పల్నాడు ప్రాంతానికి ఇచ్చాడు. యావత్ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికే మణిహారంగా తీర్చిదిద్దుతాం. మంచి నీళ్లు 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీళ్లు తాగడానికి మనం అడుక్కోవాల్సి వస్తుంది. 4 నీళ్లే బ్రహ్మాండమైన నీళ్లను తాగుతున్నారు ప్రజలు. అందుకే 500 కోట్లతో మంచినీటి పథకం రానున్న 2 నెలల్లో ప్రతి ఇంటికి కృష్ణా నీళ్ళు ఇవ్వాలి, పైప్ లైన్ ద్వారా ప్రతి గ్రామంలో ఇవ్వాలి. ఇక గురజాల దాచేపల్లి చూస్తున్నారు, గ్రామం 50-70 సంవత్సరాల నుంచి విలేజ్ అనే పిలుస్తున్నాం, వచ్చే 2-3 నెలల్లో గ్రామం అనేది ఉండదు, గురజాల గ్రామ సచివాలయం ఉండదు, గురజాల పట్టణ సచివాలయంగా మార్చి పెట్టాలి, మెరుగైన సేవలు అందించాలి, ప్రతి ఇంటికి రిక్షా పెట్టి చెత్త సేకరించాలి, డ్రైన్ క్లీనింగ్ జరగాలి, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు, రేకులిళ్ళు పెంకుటిళ్ళు ఉన్న వాళ్ళకి డాబాలు, అలాగే లోన్లు ఇప్పించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు మరి కార్యాచరణ చేపడదాం, ట్రాఫిక్ సమస్యను కూడా అధిగమిద్దాం, ఇవన్నీ చేసుకుంటూ పోదాం. ఏది ఏమైనా సరే ఒక మంచి పాలన, నీతివంతమైన పాలన, ప్రజలకి చేరువైన పాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిలాషిస్తున్నారో దానికి మనం అందరం కూడా కలిసిపోదాం. ఉంటాయి చిన్న చిన్న తప్పులు, అధికారంలో ఉంటాయి, నాలో ఉంటాయి, మీ అందరిలో ఉంటాయి, మనం అందరం మర్చిపోయి తెలుసుకుందాం తప్పులు కూడా. ఎవరైనా సరే వచ్చి ఇలా తప్పు జరుగుతుంది ఎమ్మెల్యే గారు లేదు మహేష్ రెడ్డి గారు అంటే తప్పకుండా సరి చేసుకుంటాను, అన్ని నాకు తెలుసు, తెలుసుకోవాల్సింది ఏమి లేదనుకునే వ్యక్తిని కాదు, అందరినీ కలుసుకొని పోదాం. ఇప్పటికే మనం ఏ నియోజకవర్గంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి జగన్ బాట కార్యక్రమం మొదలు పెట్టాం. ముందు పట్టణాలు చేసుకుంటూ వచ్చే 15-20 నెలల్లో ప్రతి ఇంటికి పోయి సమస్య తెలుసుకుంటాం, మీకేం కావాలి. ఎందుకంటే గడిచిన 30 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు, ఆ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మనం ఎప్పుడు పోయినా ఆ ఎలక్షన్లు అప్పుడు వస్తారు అంటుంటారు జనం, తర్వాత ఎవరు పట్టించుకోరండి నాయకులు రారండి. దానికి భిన్నంగా ఇప్పుడేం ఎన్నికలు లేవు, వచ్చే 4 ఏళ్ల తర్వాతే 5 ఏళ్ల తర్వాతే మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు, అయినా మనం ఇంటింటికి పోయి మీ సమస్య ఏంటి, కేవలం వాలంటీర్లు అధికారులు లేదు సచివాలయ ఉద్యోగులే కాదు, ఎందుకున్న మనందరి మీద బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి తరఫున పార్టీ తరఫున పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని ఆ సచివాలయాల ద్వారా అధికారుల ద్వారా మరి అన్ని కూడా పరిష్కరించుకుందాం. ఏది ఏమైనా చాలా ఆలస్యమైంది, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇన్నాం ఎంతో లోతుగా, అనుభవం లేకపోయి ఉండొచ్చు, 30-40 ఏళ్ళు అనుభవం ఉండకపోయింది, దేనికై అనుభవం, దేశాన్ని దోచుకోవడానిక, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానిక,
చూశాం గురజాల నియోజకవర్గంలో ఇంత అవినీతి అఘాయత్యాలు జరిగినాయి. ఐదేళ్లు గురజాల పేరు ఎక్కడన్నా వినపడితే అక్రమమైన ఇంకా కాట క్లబ్బులు, గంజాయి, లైంగిక దాడులు ఇవేగా, ఒక్కదానికన్నా ఇది అభివృద్ధి జరిగిందని వచ్చిందా? ఈ రోజు ఏమొస్తుంది పత్రికల్లో? బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ గురజాలకి, వాటర్ గ్రిడ్ గురజాలకి, గురజాల దాచేపల్లి పట్టణాలు అని సాక్షాత్తు తెలుగుదేశం పత్రికలు కూడా పోషిస్తున్నాయి. ఈ రోజున 5 లక్షల కుటుంబాలు 4 నెలల్లో, 4 లక్షల వాలంటీర్లు, 130,000 మంది సచివాలయ ఉద్యోగాలు, ఎంత మంది ఇళ్లలో ఆనందం ఉంటుందో ఊహించండి. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి, ఒక రిక్షా కార్మికుడు మండ్లు టెండలో కష్టపడి సంపాదిస్తున్నారంటే బిడ్డల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు. ఈ రోజున వాళ్ళందరికీ మెరిట్ ద్వారా ఉద్యోగం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఇద్దరు ఏడుస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తన ఏడుపా మనం ఎందుకు చేయలేకపోయాం. మొన్న చూశాను ప్రెస్ మీట్, అక్కత్తు కోపం మధ్యాహ్నం పూట వాలంటీర్లు ఏం మాట్లేదు. తనకన్నా చిన్నవాడైనా బ్రహ్మాండంగా పాలిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహించి వెన్ను తట్టి, చిన్న చిన్న తప్పులుంటే నిర్ణయాత్మక ప్రతిపక్షంగా లేవనెత్తు అలా కాదు. మధ్యాహ్నం పూట వాలంటీర్లు పోతానంటాడు, సచివాలయాలు ఎందుకు అంటాడు, 5,000 సరిపోదా, 5,000 అంటాడు, ఏది పడితే అది. 5,000 మొదలైన ఈ ప్రయాణం ఎన్ని వేలకు దారి తీస్తుందో ఆగి చూడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూపెడతాడు నీకు. కొంచెం ఓపిక పట్టు, అన్ని కూడా నెమ్మదిగా ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాడు, అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాడు. కుటీర రాజకీయాలు చేత కాకపోవచ్చు, మీడియా మేనేజ్మెంట్ చేత కాకపోవచ్చు, కానీ ప్రజలకి ఎలా చేతనవ్వో రక్తంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం నాయకులారా అని మీ అందరికీ వివరించుకుంటూ, ఒక చరిత్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో చోటిస్తున్న చరిత్రకి మనం అందరం పునాదులుగా నిలబడినందుకు మనం అందరం కూడా గర్వించాలి, ఆయన మార్గదర్శకంలో మనం అందరం కూడా నడవాలి అని ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రానున్న వారం 10 రోజుల్లో ఎండిఓలు అందరూ కూడా కార్యరూపణ దాల్చిన వెంటనే ప్రతి గ్రామానికి పోయి కూడా సచివాలయాన్ని మనం ప్రారంభించుకుందాం, అందరం నాయకులం పోదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై.